సార్వత్రిక ఎన్నికల్లో ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిందా రిషిరాజ్ సర్దుకుంటున్నారా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే నమస్తే సార్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిందని రిషిరాజ్ కూడా సర్దుకుంటున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒకటేందంటే అంతా బాగున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ అవి కనిపించవు ఎప్పుడైతే మనం సంక్షోభంలోకో లేదంటే నెగిటివ్ మూడ్లోకో వెళ్ళినప్పుడు ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలకు దారితీస్తాయి ఎవరికైనా అలానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సిద్ధం సభలు పెట్టారు సిద్ధం సభలు పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలిసిపోయింది గ్రీన్ మ్యాట్ పెట్టి దాన్ని చేశారు అనేది తర్వాత ఈ ఐపాక్ వాళ్ళకి ఈ ప్రచారం యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ ఎవరిని అడిగినా చెప్తుంటారు తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ ఐప్యాక్ సంబంధించి ఇప్పుడు అక్కడ రిషిరాజు మెయిన్ చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ శిష్యుడు అలాగే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ఆయన చేస్తున్నాడు రాబిన్ శర్మ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిషిరాజ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క శిష్యులే ఇంకోటి ఏంటంటే ఐప్యాక్ అనేటువంటి సంస్థని స్థాపించింది దాన్ని క్రియేట్ చేసింది మొత్తం కర్తా కర్మక్రియ ప్రశాంత్ కిషోర్ అయితే రీసెంట్గా మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ ఏంటంటే ఐపాక్ని హోల్సేల్గా కొనేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుస్తుంది అంటే ఎక్కువ వాటాలు దాదాపు సిక్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద ఉన్నాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో మొత్తం ఆయన పేరు మీద ఏదో కొన్నారని అట్లాంటివి వినిపిస్తున్నాయి అందుకే ఐపాక్కు సంబంధించి ఏ వచ్చినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంటాయి మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇప్పుడు ఛానల్స్ దాదాపు నైంటీ పర్సెంట్ ఛానల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదా అలాగే సోషల్ మీడియాలో కూడా చాలామంది జర్నలిస్టులని చాలామందిని అలాగే అనలిస్టులు కూడా చాలామందిని హోల్సేల్గా కొని చేశారు వాళ్ళతో పాటు యూట్యూబర్స్ని కూడా దాదాపు మూడు వందల మందిని పిలిచారు దాంట్లో నూట యాభై మంది వచ్చారు వాళ్ళని కొనేశారు అని చెప్పి చెబుతున్నారు కదా అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధ సభలో మనమంతా సిద్ధమో ఏదో బెటర్ కదా సెకండ్ ఫేజ్లో మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం సో దాంట్లో ఆయన ఒక నిన్న ఒక స్పీచ్లో ఏమన్నారంటే ఆయన సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఎడిటరు ప్రతివాడు జర్నలిస్టు ప్రతివాడు మీడియాని సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు స కాబట్టి ఏకిపర్ అయింది మీరు ఎవరిని విపక్షాలని విపక్షాలని ఏకపారేయండి అని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చండి నిన్న అంటే సోషల్ మీడియా మీద ఆయన ఎంత ఆధారపడ్డారు అనేదానికి ఆయన ఒక స్టేట్మెంట్ గుర్తింపు ఒక పక్క ఐప్యాక్ ఉంది ఐప్యాక్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేయించుకుంటున్నాడు తన సొంత చెల్లెలను కూడా వ్యక్తిత్వ హనను ఏ విధంగా చేయించగలిగడం మనం చూసాము తర్వాత తన సొంత ప్రచారాన్ని బాకా ఊదించుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు సోషల్ మీడియా అనేది మనం చూస్తున్నాము అది కాకుండా మెయిన్ మీడియా ఇంకా ఆయన సొంత మీడియా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ప్యాకేజ్ మీడియాలు ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఐప్యాక్ సంబంధించి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను డైవర్ట్ చేసి సొంత ప్రచారాన్ని చేయించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి చెన్నైలో ఒక సంస్థని క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు డైవర్ట్ చేశాడు అనేది కూడా అప్పట్లో వచ్చింది నలభై యాభై కోట్లు డైవర్ట్ చేశాడు ఐప్యాక్కి అని చెప్పేసి సో కాబట్టి అతని సొంత ప్రచారం కోసం మొన్నటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఐప్యాక్కి చెల్లిస్తూ వచ్చారు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత నీ సొంత ప్రచారానికి ఐప్యాక్కి ఇవ్వడానికి లేదు ప్రతి నెల ఇచ్చేటువంటి అమౌంట్ ఇవ్వడానికి లేదు సో దీంతో వాళ్ళకి అమౌంట్ ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు అయిపోయాక వాళ్ళు ప్యాకప్ అయ్యారు అనేది ఒక న్యూస్ వినపడుతుంది వాళ్ళు ప్యాకప్ అయ్యే స్థాయికి ఎందుకు వెళ్ళింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేకనా అని అంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి అనేది సర్వేల యొక్క సారాంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అధికారంలోకి రానప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేటువంటి కోణంలో వాళ్ళకి ఫండింగ్ రిలీజ్ చేయకపోవటం ఇవన్నీ చేశారనేది ఒకటి రెండు ఏంటంటే స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే అది నిజమో అబద్ధం తెలియదు మనకి బట్ సహజంగా ఆయన గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఎవరినైనా ఎంతవరకు అయినా ఎంకరేజ్ చేస్తారు తొంభై తొమ్మిది చేసి వందో జరిగిపోయినా కానీ ఆయన పక్కన పెట్టేసి భూ స్థాయికి భూస్థాపితం చేస్తాడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇప్పుడు ఋషిరాజు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఆయన చెప్పినటువంటి డైరెక్షన్ మేరకు దాదాపు అరవై డెబ్బై మందిని మార్చేసేడా తర్వాత కొంతమంది జిల్లాలు జిల్లాలు దాటిచ్చేసి బదిలీలు చేశాడు ఆ ప్రయోగం అనేది ఈ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కావట్లేదు ఇప్పుడు అనేది తాజా సర్వేల్లో వచ్చినటువంటి సారాంశం అందుకని అతన్ని ఋషిరాజుని పక్కన పెట్టారు ప్లస్ ఐప్యాక్ని మోటాముల్య సర్దుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది ఒకటి ఐప్యాక్ని ఐప్యాక్ అనేది బ్రాండ్ నేమ్ ఉంది దాంట్లో ప్రశాంత్ కిషోర్ టీమే ఉండాల్సిన అవసరం ఏముంది ఎవరిని పెట్టుకుని అనే చేయించుకోవచ్చు కదా సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీము వాళ్ళు పక్కన పెట్టేసింది అలాగే ఋషిరాజును ఋషిరాజు కూడా తట్టబుడ్డ సర్దుకుంటున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి సినారియో పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉందని తెలుసు కాబట్టి వాళ్ళు తట్టాబుడ్డ సర్దుకుంటున్నారు అందుకే ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు మీ మొబైల్ పెట్టుకుని మీరే ఎడిటర్సు మీరే మీరే మీడియా మీరు అందరూ ఏకిపరేయండి విపక్షాలని చెప్పి పిలిపించాడు ప్రజలకి సెల్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎకపరేయండి అని చెప్పి అంటే ఐప్యాక్ మీద నమ్మకం లేదు నమ్మకం కోల్పోయారు ఐప్యాక్ తాను అనుకున్నటువంటి స్థాయిలో రీచ్ కాలేకపోయింది అందుకే ఆల్టర్నేటివ్గా ఈ మార్గంలో ఈ పిలుపుని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు సార్ ఐప్యాక్ ఏదో అసలు మన వ్యూహాలను మార్చుకోవాలి అంటూ వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఆ వార్నింగ్ నచ్చకే జగన్మోహన్ రెడ్డి మీరేంటి మాకు చెప్పేది వ్యూహాలు మార్చుకోమని మాకు తెలియని వ్యూహాలు మీరు చెప్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఐప్యాక్ మీద సీరియస్ అయినట్లుగా ఒక వార్త అయితే వస్తుంది దాంట్లో వాస్తవం ఉందంటారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు ఎప్పుడైతే తనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు అతను బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది అనేది అతని గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట అలానే ఇప్పుడు వీళ్ళ మాటిని ఆయన ఇష్టానుసారంగా అందరినీ బదిలీలు చేశారు రకరకాలుగా మార్చేశారు ఇప్పుడు తీరా సర్వే చేయించుకుంటే ఈ సర్వేలో ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్ల దాంతోటి వ్యూహాలు మార్చుకోవాలి వ్యూహాలు మార్చుకుని వెళ్ళాలి అనేది సహజంగా వీళ్ళు చెప్తుంటారు అంటే ఒక ప్రయోగం అయితే చేశారు ఆ ప్రయోగం వికటించింది సిద్ధం సభలో అత్యాప్ అయినాయి ప్రయోగం చేసిన అది విఫలమైంది విఫలమైనటువంటి ప్రయోగాన్ని మళ్ళీ సక్సెస్ చేయడానికి మళ్ళీ ఇంకొక వ్యూహాలు చెప్పారు దాంతో చిరాకు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఋషిరాజ్ని ఏదో అన్నారు అందుకే ఆయన తట్టబుడ్డ సర్దుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు ప్లస్ ఈ ప్యాకేజ్ ఫండింగ్ కూడా ప్రభుత్వం నుంచి ఆగిపోయింది కదా ఇప్పుడు సొంత జేబులో నుంచి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి పార్టీ ఫండ్ నుంచి ఎప్పుడు ఇస్తారు ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నప్పుడు పార్టీ పది రూపాయలు మొదలు ఇరవై రూపాయలు ఖర్చు పెడతారు ఓడిపోతాం అనుకున్నప్పుడు ఈ పది రూపాయలు కూడా ఎందుకులే వేస్ట్ అనుకుంటారు కదా ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు ఆ మూడ్లోకి వెళ్ళిపోయిన నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపాలన్నీ బయటకు వచ్చి గిల్లి కజ్జాలన్నీ స్టార్ట్ అవుతాయి దాంట్లో భాగంగా ఇదంతా జరిగింది అనేది ఒకటి పార్టీలో అంతర్గతంగా వైసీ వైసీపీలో చర్చ జరుగుతుంది సో మరి ఐపాక్ మొత్తం సర్దుకున్నారా లేకపోతే ఋషిరాజు వర్క్ సర్దుకున్నారా లేదంటే ఋషిరాజు టీమ్ టీము వెళ్ళిపోయారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ